గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పూసులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గ్యారా రమేష్ 6-7 తరగతుల విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఉపాధ్యాయుని అరెస్ట్ చేశారు. గ్యారా రమేష్ పెదనందిపాడు మండలం కాట్రపాడు జడ్పీ హైస్కూల్లో పనిచేసే రోజుల్లో కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలకు తమ పిల్లలను పంపించమని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ కోటేశ్వరరావును కోరారు. అంత ఇవిసిస్తే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చెప్పారు. అది ఒకటి ఆలోచన ఒకటి ఉండాలిగా. అసలు ఉపాధ్యాయుడా లేకపోతే ఏమన్నా బడికి వస్తుంటున్నాడా? పిల్లలు ఆపేద చూసుకుని పిల్లల దగ్గర కొత్తారా? అదైతే వస్తారా? బడికి వచ్చే పిల్లలు తడుచుకుంటుంటారు ముందు. నేను పాఠశాల పెట్టి పీటీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ను నేను మా పై అధికారుల వారికి తెలియపరచుకుంటున్నాను. ఆ ఉపాధ్యాయుని కూడా పిలిచి మందలించడం కూడా జరిగింది. అది జరుగుతుంది, ఇలా జరుగుతుందని మీకు తెలుసా? ఇప్పుడే నిన్నే జరిగింది. అసలు ఇది ఇంతకుముందు ఎప్పుడు గతంలో లేదు. ఎన్నాళ్ళు నుంచి చేస్తున్నాడు? నిన్నే మొట్టమొదటిసారిగా జరిగింది. తీసుకొని వెళ్ళి పీటీకి వాళ్ళు ఎట్లా పడితే వాళ్ళ బీభత్సంగా వచ్చి యాగం చేసి బీభత్సం చేశారంట. వాళ్ళ పిల్లలు వచ్చి హెచ్ఎం గారికి చెప్పారంట. తల్లిదండ్రులు తర్వాత ఆయన స్కూల్ టీచర్ గారు వెళ్ళి వాళ్ళ పిల్లలు వేరే రకంగా అనుకుంటున్నారు, నేను అట్లా చేయలేదని అతను అంతనే అతనే చెప్పాడంట వీళ్ళు వెళ్ళకముందు. తర్వాత అర్థమై పేరెంట్స్ మొత్తం వాళ్ళు వచ్చి హెచ్ఎం గారికి చెప్పారు. హెచ్ఎం గారు ఆయనకి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చి ఈ విధంగా జరిగితే ఇదని చెప్పి చెప్తే అతన్ని కానిస్టేబుల్ వచ్చి అతను తీసుకెళ్ళాడు. ఈ స్కూల్ మాత్రం పంపించడం ఈ విధంగా ఉంటే అని చెప్పి పేరెంట్స్ మొత్తం కూడా వచ్చేసారు. పిల్లల్ని తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నారంటే స్కూల్ మూసబడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా జరిగితే అతను ఇప్పుడు కాకుండా ఇళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు కుర్రాళ్ళు ఇట్లా చేస్తున్నాడు అని. ఒకసారి ఇట్టానే కంప్లైంట్ ఉంటే వాళ్ళు పల్లె వాళ్ళు రైతులు వచ్చారు. ఇట్టానే వస్తే ఏం కాదని చెప్పు పంపించాం. ఆ రోజు 13 సార్లు జాతి ఏం లేదు సార్, నా బిడ్డ చిన్న పాప కదండి, కూర్చో దగ్గర కూర్చోబెట్టుకుని ఆట ఆడుతా ఉన్నాం. అది బయట ఆరోపేడు కదండి, బాగా ఎండగా ఉంటుంది. ఆ చెట్టు నీడంటే నీడను కూర్చొని ఆడుకునే అట్లా. స్పోర్ట్స్ అంటే పిల్లలు ఎండ కదా, ఎండగా.